బ్రిటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ సపోదయం ఈరోజు పాయిజన్ ఆన్ అవర్ ఫుడ్ ప్లేట్ మనం తీసుకుంటున్న ఆహారంలో మన ఎంత ఎన్ని రకాల పాయిజన్స్ మనం తీసుకుంటున్నా సంగతి మనం తెలియజేయడానికి ఈరోజు మీరు ముందుకు వచ్చాను ఎందుకంటే నేను సహజంగా ఈ హెల్త్ వీడియోస్ మాట్లాడినప్పుడు అందరికీ మూడు విషయాల మీద ఎక్కువ ప్రాముఖ్యత చేస్తూ ఉంటాను ఒకటి మంచి ఆహార అలవాట్లు మంచి ఎక్సర్సైజు మంచి నిద్ర అని మూడిటి మీద నేను ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటాను నాకే డౌట్ వచ్చింది అసలు మంచి ఆహార అలవాటు అంటే అంటే అర్థం ఏంటి మంచి ఆహారం తీసుకోవడం కానీ నిజానికి ఏమవుతుంది ఈ మధ్య రీసెంట్ స్టడీస్లో ఈమె అప్పుడే పుట్టిన న్యూబార్న్ బేబీ యొక్క బొడ్డులో బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయని చెక్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ వాడు బొడ్లో ఉన్నాయని తెలిసారు బుడ్ బ్లడ్లో చిత్రం ఏంటంటే ఇండస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ మన ఎన్విరాన్మెంట్ వదిలేసాం అది మన ప్లాస్టిక్స్ రూపంలోని పెస్టిసైడ్స్ రూపంలోని ఫెర్టిలైజర్స్ రూపంలోని ఇలా ఎన్ని రకాల ఈవెన్ హెవీ మెటల్స్ ఆర్స్నిక్ లెడ్ సెలీనియము అలాంటి హెవీ మెటల్స్ కూడా మనం విరివిగా వాడడం పెట్టాం ఈ మధ్యకాలం మీరు వినుంటారు మనం తీసుకునే మనం తీసుకుంటున్న ఆహారపు ఆహారంలో హెవీ మెటల్స్ ఉన్నాయని తా తాగే నీటిలో మనకి పాయిజన్స్ రెసిడ్యూల్స్ ఉన్నాయని అలాగే కూల్ డ్రింక్స్లో కూడా పాయిజన్ రెసిజుల్స్ ఉన్నాయని మనం ఏదైతే చపాతీలు తీసుకుంటున్న ఆ పిండిలో కూడా పాయిజన్ మెటీరియల్స్ ఉన్నాయని తాగే పాల్లోని డ్స్ ఫెర్టిలైజర్స్ అవశేషాలు ఉన్నాయని ఇలా మనం ఎన్నో రకాలు మనం వింటున్నాము కానీ వింటున్నాము కానీ వినేసి ఏం చేస్తున్నాము మరి అవి లేని ఆహారాన్ని తీసుకోవడానికి మనం ఏం ప్రయత్నాలు ప్రారంభించామా నిజంగా చెప్పాలంటే ప్రయత్నాలు ప్రారంభించలేదు సో అలాంటి పరిస్థితుల్లో మనం అందరం నెట్టబడ్డాం ఈవెన్ ఫార్మర్స్ సుఖంగా ఉన్నారా వాళ్ళు సుఖంగా లేరు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి లాభం వాళ్ళకి రావట్లేదు అంచేది వాళ్ళు ఎవరు కూడా న్యాచురల్ ఫుడ్ ప్రిపరేషన్లో కానీ అలాగే ఆర్గానిక్ ప్రాసెసింగ్లో న్యాచురల్ ప్రాసెసింగ్లో ఫుడ్ మన యొక్క పంటలు పండించడానికి జాస్తిలోకి వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు ఎందుకోసం అంటే ప్రజల మైండ్ సెట్ మారాలి ఎందుకోసం అంటే మన ఆహారాన్ని చీప్గా కావాలని కోరుకుంటాం ఈవెన్ ఒక లీటర్ పాలు ఒక నాలుగు రూపాయలకే లీటర్ పాలు కావాలనుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఒక త అంటే ఒక ఆవు కానీ గేదె కానీ పెంచడానికి వాడు తీసుకున్న దానాలు యాంటీబయాటిక్స్ లేని పెష్షేడ్స్ కలవని ఫెర్టిలైజర్స్ కలవని దానా ఫుడ్ మనం పెట్టాలనుకుంటే అది సాధ్యం కాదు ఈవెన్ దాన్ని పెట్టే గడ్డిలో కూడా అవశేషాలు విపరీతంగా పెరిగింది ఎందుకంటే గడ్డి పెరగాలన్నా సరే వీళ్ళు దానికి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది సో మన అందరూ ప్రజలందరూ కూడా ఒక రకమైన విష సైకిల్లోకి ఒక చట్టంలోకి ఇరుక్కిపోయాం ఈ చట్టం నుంచి మనం బయటపడాలి ఎందుకోసమంటే ఒకటి ఈవెన్ పాలు ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్స్ ఇన్ ది ఇండియా ఇట్ కంటైన్స్ సింథెటిక్ మిల్క్ అవశేషాలు ఉన్నాయన్నది పోల్చారు ఈవెన్ పోనీ మనం ఎక్స్ ఏమైనా తిందామా అని అనుకుందాం అనుకుందాం సో ఎక్స్ పడి ప్రజెంట్ మనం తీసుకుంటున్న ఎక్స్లో మన అంత మీకు జ్ఞాపకం ఉంటుంది మన చిన్నప్పుడు మన ఇంట్లో నేటివ్ ఎక్స్ మనం తినేవాళ్ళము ఎందుకోసం అంటే మన ఇంటి ఎదురుగా మనకి ఇంట్లో చాలామంది పెంచుకునే పెంచుకునేవాళ్ళు ఆ కోళ్లు ఏం అంటే రోడ్డు మీద ఉన్న ఇన్సెక్ట్స్ని తిని దాంట్లో దాని యొక్క బ్లడ్లోని దాని మజిల్స్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ తాతాన్ని పెంచుకుని ఎందుకంటే అవి లివింగ్ ఆర్గానిక్స్ తింటాయి కాబట్టి లివింగ్ ఆర్గానిక్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వాటికి ఆహారంగా వాళ్ళకి దాని శరీరంలో ఉండేవి అది తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైంది మన అందరూ కూడా ఏంటంటే ఫామ్ గుడ్స్ మీద కోడి గుడ్ల మీద మనం ఆధారపడ్డాము అవన్నీ కూడా దాన్ని హ్యాప్లాడ్ ఎక్స్ అంటారు అంటే దాన్ని మనం నిజంగా పొదుదామని కానీ కోడి కింద మన కోడి దగ్గర పెడితే అవి మనకి పిల్లలు రావు అంటే నేటివ్ గుడ్డు నుంచే మనకి పిల్లలు వస్తాయి సో అంచేత ఏమవుతుంది ఇలాంటి హ్యాప్లాడ్ ఎక్స్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో దానికి పెట్టే దానాలు ఈస్ట్రోజన్స్ ఎక్కువ కలుపుతున్నారు ఈ కోళ్ళు బలంగా ఉండాలి ఇవన్నీ దానిలోని మేతలోని ఈస్ట్రోజన్ శాతం ఎక్కువ కలుపుతున్నారు సో అంచేది మనం తీసుకుంటున్న నాన్ వెజిటేరియన్లోనే కానీ దాన్ని మనం తీసుకుంటున్న ఎక్స్లో కూడాను ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం ఎక్కువ ఉండడం మూలంగా ఈ మధ్యకాలంలో మీరు గమనించి ఉంటారు పీసీఓడి సమస్య మన మన ఒక అమ్మాయిలోని పిల్లలోని చిన్న చిన్నపిల్లల్లోనే వాళ్ళ యొక్క సెక్చువల్ అంటే మెనార్కి వాళ్ళు పెద్ద పిల్ల అవడం అంటారు చూసారా మన వాళ్ళు వాళ్ళ మెన్స్టర్ సైకిల్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది వాళ్ళు బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఈ మేల్ మగపిల్లల్లో పిల్లల్లో కూడానేమో బ్రెస్ట్ డెవలప్మెంట్ వేరంగా పెరుగుతున్నది ఉమెన్లో గైనిక్ అండ్ ఆప్షిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరుగుతూ ఉన్నది సో ఇన్ని రకాల ప్రాబ్లం అందుకని ఇప్పుడు దీన్ని అన్నింటినీ ఏమంటారండి ఈ కెమికల్స్ అన్నింటినీ కూడా ఏమంటారంటే ఒబిసోటో జీన్స్ అని అంటారు అంటే ఈ యొక్క హార్మోన్ యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద అంత ఉంటుంది మీరందరూ కూడా మనంతా ఎక్కువ శాతం ఏంటంటే ఎస్పెషల్ మన సౌత్ ఇండియన్లో మనంతా రైస్ హీటర్స్ని అంటే మనం ఎక్కువ అన్నం తినే వాళ్ళు మనం మీరు అందరూ గమనిస్తారు రైతుకు అందరికీ కూడా నేను ఎంతగానో మైండ్ సెట్ మారాలండి రైతు అందరికీ కూడా ఒక రకమైన అభిప్రాయం ఏంటంటే ఎక్కువ శాతం ఇక్కడ అందరు వరి ఎక్కువ పండిస్తారు అనమాట ఒక వరి ఒక ఎకరం పండించాలంటే ఆల్మోస్ట్ వాడికి ఆల్మోస్ట్ సిక్స్ మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అవసరం పడుతుంది ఏంటి ఒక ఎకరం ప్యాడీ రైస్ మనం పండించాలనుకుంటే ఎందుకంటే అంత వాటరు చాలా మనకి అగ్రికల్చర్లో చాలా మాడిఫికేషన్స్ అనమాట అంటే తక్కువ నీరుతోటి కూడా ప్యాడీని పెంచొచ్చు అనే విషయాన్ని గ్రహించి అందుకని నన్ను రైతులు మనం వాళ్ళు సలహాలు తీసుకొని తక్కువ నీరుతోటి తోటి మనం పండించాలని చూసుకోవాలి మీరు అందరూ గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న మన అందరం కూడాను ఫ్యామిలీస్ అందరూ కూడాను మనం రైస్ కానీ మనం రోజు ఆహారంగా తీసుకు తీసుకుంటే రోజుకి రోజుకి మనం కనీసము మూడు వందల గ్రాముల నుంచి ఐదు వందల గ్రాములు రైస్ మనం రోజుకి ఉంటాం ఫ్యామిలీ ఒక ఫైవ్ మెంబర్స్ సో అలాంటి రైస్ మనం పండించాలంటే ఒక పోలవరం ప్రాజెక్టులో ఎంత నీరు అవసరం పడుతుందో అంత నీరు మనకు అవసరం పడుతుంది సో అంచేది మనం ఏం చేయాలంటే మనం మన యొక్క థింకింగ్ కూడా మన ఇప్పుడు అందరూ రైస్ మనం తీసుకోవడం కూడా మనం తక్కువ తీసుకుంటున్నాం అంత ముందుతో పోలిస్తే మనం అన్నం తీసుకోవడం అనేది కూడా ప్రజల్లో మార్పు జరిగింది కానీ అది వ్యవసాయం పంటలు రిఫ్లెక్షన్లో కనిపించట్లేదు ఎందుకోసం అంటే ఉన్న వాటర్ అంతటినీ కూడా వాళ్ళు వాడాల్సి వస్తుంది అంచేది చాలా వరకు రైస్ ప్యాటీస్ అన్నీ కూడా ఉన్న వాత మన వర్షాధారం మీద పెరగడం మూలంగా చాలా వరకు రైతు నష్టపోతున్నాడు చివరికి ఇంకేంటంటే గవర్నమెంట్ ఎఫ్సీఐ గుంసులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క గుడాంశలో కొన్ని మిలియన్ టన్స్ ఆఫ్ రైస్ ఇప్పటికీ కూడా మనకు అలా మూలుగుతా ఉన్నది సో నో మోర్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అన్నది గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అదర్ ఆహారపు మెకానిజం మిల్లెట్స్ని పెంచడము అదర్ ఆర్గానిక్ ఫుడ్స్ని ఫ్రూట్స్ని వాటిని కూడా ఆర్గానిక్ న్యాచురల్ వేలో పండించడం అన్న దాని మీద రైతులందరినీ కూడా సమయాత్వం మనకి చేయించాలన్నమాట అంటే హార్టికల్చర్ మీద వాళ్ళకి ఎక్కువ అవకాశాన్ని మనం చేయాలి మనకి ఇంకొక సమస్య ఏమవుతుందంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్తో ఇండియాలో మనకి రెల్ఫీగా తక్కువైనా సరే ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే బీటీ బెండి అంటారు బీటీ బ్రింజాలు అంటారు అలాగే ఇన్సెక్టిసైడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ కూడా ప్రజెంట్ రీసెర్చ్లో వాళ్ళు చేస్తున్నారు అనమాట అంటే ప్లాంటే తను సంరక్షించుకోవడానికి అది లోపల ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్ ఇన్సెక్టిసైడ్స్ని తయారు చేసుకుని మెకానిజం మనం అనుకుంటాం ఫోన్ అది సంరక్షణ చేసుకోవడానికి ఇన్సెక్టిసైడ్స్ ప్లాంట్ తయారు చేసుకుంటే మరి ఆ ప్లాంట్స్ తిన్న మనందరికీ కూడా ఇన్సెక్టిసైడ్స్ మనకి బాడీలోకి వస్తాయి కదా మీరు ఆశ్చర్యపోతారు యాజ్ ఎ డాక్టర్స్గా మేము మొత్తం హ్యూమన్ మనుషులందరికీ ఇచ్చిన యాంటీబయాటిక్స్ కంటాను ప్రజెంట్ యానిమల్ ఫీడ్స్లో కలుపుతున్నా అంటే యానిమల్స్ ఏదైతే పెంచుతారో గొర్రెలు కానీ ఆవులు కానీ ఈ కోళ్ళు కానీ ఇలాంటి ఏదైతే యానిమల్ హస్బెండరీ ఏదైతే పెంచుతూ ఉంటారో వాటన్నిటిలో కలిపే యాంటీబయాటిక్ శాతం ఎక్కువ అలాగే ఇన్సెక్టిసైడ్స్ని చంపడానికి ఏదైతే మన వాళ్ళు వాడుతున్నారో ఇన్సెక్టిసైట్సు పెస్టిసైడ్స్ హెర్బిసైడ్స్ వీటన్నిటిలో కూడా హెవీ డోసెస్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ అనమాట సో దీని మూలంగా ఏం జరుగుతుంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ప్రజెంట్ ఎక్కువ జరుగుతూ అనమాట అది సో మనం ఎప్పుడైతే మనం ఒక ఒక పెస్టిసైడ్ ఆ ఇన్సెక్టిసైడ్ హెర్పిసైడ్ ఎప్పుడైతే కొట్టారో ఆర్టిఫిషియల్వి సో దాని మూలంగా భూమిలో దాని శాతం పెరుగుతుంది మీరు ఆశ్చర్యపోతారు ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ది మొత్తం మనం వాడిన ఇన్సెక్టిసై పెస్టిసైడ్లో ఓన్లీ వన్ పర్సెంటే ప్లాంట్స్ వాడుకుంటాయి మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తుంది ఎన్విరాన్మెంట్ ఏంటి వాతావరణంలో కలుస్తుంది భూమిలో కలుస్తుంది భూమిలో గెలిన తర్వాత వాటర్లో కలుస్తుంది ఎన్విరాన్మెంట్లో వెళ్ళిన తర్వాత అది ఏమంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తుంది ఏమవుతుంటే ఆ ఎన్విరాన్మెంట్ ఆ ఏరియాలో ఎవరైతే ఎవరైతే ప్రజలు ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ మనం కలెక్ట్ చేస్తే వాళ్ళు ఈ యొక్క ఈ యొక్క పెస్టిసైడ్స్ శాతం కూడా వాళ్ళ బ్లడ్ శాంపిల్స్లో ఎక్కువ ఉన్నది అన్నది పోల్చారనమాట అది సో ఇంకొక నష్టం ఏం జరుగుతుందంటే ఎవరికైతే బాడీలో స్లో పాయిజన్ లాగా పెస్టిసైడ్స్ అన్ని పెరుగుతాయో సో ఆటోమేటిక్గా వాడి యొక్క బాడీ యొక్క వాడి యొక్క మెకానిజంలో మెంటల్ యాక్టివిటీలు ఏమవుతుందంటే సుసైడల్ టెండెన్సీ పెరుగుతుంది రైతులు ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం సూసైడ్ చేసుకుంటారంటే వాళ్ళు ఏ విధంగా సుసైడ్ చేసుకుంటారంటే వాళ్ళు సేమ్ ఇదే ఈ పెస్టిసైడ్స్ తాగి ఎక్కువ మంది వాళ్ళు చనిపోతున్నారు అన్నమాట మనకి ఈ మధ్యకాలంలో ఆకుకూరలు కాయగూరలు అన్నింటిలోని కూడా మనం గమనించారు మన అందరూ చెప్తాం రోజుకి మూడు వందల యాభై గ్రాములు ఆకుకూరలు కాయగూరలు కలిపి తీసుకోవాలి కనీసం వంద గ్రాములేమో ఫ్రూట్స్ రూపంలోనే తీసుకోవాలి అని మనం చెప్తున్నాము కానీ తీసుకున్న ఫ్రూట్స్ ఎర్లీ రైపెనింగ్ ఫ్రూట్స్ చేస్తున్నారంటే వేరంగా పండి వేరంగా అందుకే మనం కూడా గమనించాల్సింది ఏంటంటే మన యొక్క యాటిట్యూడ్ మారాలి సీజన్ కాని టైంలో ఆ సీజన్ ఫ్రూట్స్ మనం తింటున్నామని అంటే ఇవన్నీ కూడా ఎర్లీగా రైపెనింగ్ చేసిమని అర్థం చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేలోనే మనం మామిడి పండు తింటున్నామని అంటే అవి ఎర్లీగా రైపెనింగ్ చేసిన అర్థం అన్నమాట ఏ అరటిపండు అయినా సరే మనకి ఏ మచ్చ లేకుండా అరటిపండు పూర్తి ఎల్లో కలర్లో శుభ్రంగా కనిపిస్తున్నానంటే జనరపర్షన్ కార్పొనెట్ వేసి దాన్ని ఎర్లీగా రైపెనింగ్ చేసిన అనమాట సో మనం రోజు మనం తీసుకుంటున్న చాలా వరకు ఈ ఫ్రూట్స్లో కూడాను ఎక్కువ శాతం మీరు ఎర్లీ రైపెనింగ్ అనమాట కార్పొనెట్స్ తోటి ఎర్లీ రైపెనింగ్ చేస్తున్నారు అని చెప్పి మనం సీజన్ కాని ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలిఫోర్నియా యాపిల్స్ అని మనం అనుకోండి ఫ్యూజీ యాపిల్స్ చైనా యాపిల్స్ అని అనుకోండి అవి జనరల్గా మనం ఏంటంటే మనం మన ఇండియాలో పండినవి కాదు సో ఎక్కడో ఇంకో కంట్రీలో అక్కడ ఉన్న వాతావరణంలో పెరిగినవి మన ఇండియాకి వచ్చేసరికల్లా మన యొక్క మన బాడీలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కూడాను మన ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్న మొక్కలు ఎందుకంటే మన భూమి మనం ఏ ప్రదేశంలో అయితే నివసిస్తున్నామో ఆ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సే మనకు ఉంటుంది అందుకే చూడండి ఎప్పుడే మనం నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటున్న ఆహారం తీసుకుంటే మనకు తేడా రావడం ఏం జరుగుతుంటే మన యొక్క బాడీ జెనెటిక్స్ మన యొక్క లోకల్ ఫుడ్ మెటీరియల్స్కి మన శరీరం అలవాటు పడుతుంది అనమాట అంచేత సాధ్యంతవరకు కూడా మనం కూడాను ఫుడ్ చీప్గా కాకుండా మన మంచి ఆహారాన్ని గవర్నమెంట్ కూడా దీంట్లో వాళ్ళకి యాటిట్యూడ్ కూడా మారాలి రైతులకు ఏమో న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద వాళ్ళని ఎందుకంటే రైతులందరికీ కూడా నువ్వు రకమైన ట్రెడిషన్స్ ఫాలో అవుతూ ఉంటారు అంటే మా నాన్న ఎలాగ చేశాడు మా తాత ఎలాగ చేశాడు మా పక్కన రైతు అలాగ చేస్తున్నాడు అంచేత నేను ఒక సైంటిఫిక్ ఆధారం లేకుండా వాడు ఇష్ట వచ్చినట్టు యూరియా పంచడము ఈ ఫాస్ఫరస్ జల్లియడము ఆ గులికులు జల్లీయడము ఫెస్టిస్ ఎక్స్టర్ కొట్టడము ఫస్ట్ సైకిల్ సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్ అన్నీ కూడా స్ప్రేలు కొట్టడము ఇలాంటివన్నీ చేయడం ఎందుకంటే వాడు అలవాటు పడిపోయాడు సంచిత ఏమంటే గవర్నమెంట్ కూడా ప్రతి కొన్ని ఏరియాస్లో క్లినిక్స్ స్టార్ట్ చేసి దాంట్లో నిష్ఠాతులైన అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పెట్టి వా ప్రజలు ప్రజలకు చైతన్యపరిచి సో న్యాచురల్ ఫార్మింగ్ పైకి అందరూ ఆలోచించి ప్రజలు కూడాను మనం మనం కూడా మన యొక్క మైండ్ సెట్ కూడా మారాలి సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడైతే మనం ప్రిఫరెన్స్ న్యాచురల్ ఫార్మింగ్ మీద మనం పెడతాము ఇవి రాచిరిపోతారు ఈ కరోనా టైంలో హాస్పిటల్లో ఉన్న మాకు ఉన్న కనీసం ఐదు సెంట్లు ఖాళీ స్థలంలో మేము ఈ రక అన్ని రకాలు పండ్ల జాతి విని వేసుకున్నాము అన్నీ చిన్న చిన్న చిన్నవే ఒక ఫ్యామిలీకి సరిపోయినది వేసుకుంటే మాకే కుప్పలయ్యే మా మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది కేవలం ఐదు ఆరు సెంట్లలో మనం పెంచుకున్నాం ఈవెన్ గోళాల్లో పెంచుకోవచ్చు సంచేతి మన ఆలోచనలో జస్ట్ మార్పు జరగాలని నేను అందరూ అనుకుంటున్నాను పాయిజన్ లేని ఆహారాన్ని తీసుకోవాలనేది మనసా వాచని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా సుభాష్ ఫలేకర్ గారు చెప్పిన న్యాచురల్ ఫార్మింగ్ గురించి జస్ట్ రూఫ్ టాప్ ఫార్మింగ్ అలాగే మనకి ఏదైనా మన సొంతంగా మనకి వ్యవసాయం ఉంటే దాంట్లో కూడా మన రైతుని కన్విన్స్ చేసి మనం కూడా నాలెడ్జ్ గెయిన్ చేసి మన న్యాచురల్ ఫార్మింగ్ దిశగా వెళ్తారని అందరినీ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్